కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిలమల్లెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తనిఖీ చేశారు. వంటశాల సదుపాయాలను, స్టోర్ రూమ్ ని పరిశీలించారు. భోజనశాల అపరిశుభ్రంగా ఉండడంతో ప్రిన్సిపాల్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జితేష్ పాటిల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతులపై ప్రిన్సిపాల్ రామ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీను నాయక్, తహసీల్దార్ ఉన్నారు. ఫుడ్ కమిషన్ ఆహారానికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు రేజ్ చేసినటువంటి దాన్ని అడిగినటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు గౌరవంగా ప్రవర్తించండి అనేటటువంటి న్యూస్ను బట్టి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేటటువంటి చేయని కొరకు దీన్ని ఫిజికల్గా రిజిల్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. పిల్లలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా పేపర్లో వచ్చినటువంటి పిల్లలను కూడా చేయడం జరిగింది. అంటే వీటికి ఫోన్ సెల్ఫోన్ అనేటటువంటి దానికి చెప్తామని అయితే ఆహారానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఏమైనా నిబంధనలు ఏం పాటిస్తూ వాళ్ళ మెనూ ఎట్లా ఫాలో చేస్తూ వాళ్ళకు ఉండేటటువంటి గ్రివెన్సెస్ ఎట్లా చేస్తూ అనేటటువంటి అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే అయితే ఓల్డ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి జరిగిన మొదట జరిగినటువంటి ఒక సంఘటన యొక్క నిజాలు తీర్చడానికి కొరకు కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ గారు డీజీఆర్ఓ అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారిగా వారిని ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ఆర్డీఓ గారిని ఆర్డీఓ గారు విజిలెన్స్ కమిటీకి చైర్మన్ మారే కాబట్టి వారిని ఇంక్వైరీ రిపోర్ట్ చేసి డిఆర్డీఓ ద్వారా కలెక్టర్ ద్వారా జిల్లా అధికారుల ద్వారా త్రూ ప్రాసెస్ ఛానల్ ద్వారా కమిషన్కు రిపోర్ట్ పంపించినట్టు చెప్పడం జరిగింది.